సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులకు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలియజేశారు. ఎక్కడ కూడా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి పంపించాం, మీరు ఈ హాస్పిటల్ని ఉండాలి, అయితే తార్నాకలో కూడా ట్రీట్మెంట్ లేదు, డాక్టర్లు అందుబాటులో వెళ్ళారని హెచ్చరిస్తే వాళ్ళు కళ్ళాయలు అది కూడా సర్కార్ దవాఖాన భావించి ఆయన కూడా అక్కడ కూడా ట్రీట్మెంట్ ఏం చేయక మీ తార్నాకలో ఉంటుంది అటువో ఇటు అని ఆమెను అనారోగ్యానికి గురించింది మేనేజ్మెంట్ మరియు ప్రభుత్వం. మరి కన్వీనర్ రాములు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈరోజు ఏది ఆమె గ్రామము ఇది గోపాల్పూరు, ఆమె ఆరోగ్యం బాగలేక మూడు నెలల సంది ఇబ్బంది పడుతుంటే సమ్మెలకు దిగిలో మేము సమ్మెలకు వెళ్ళాము. జిల్లాలో ఒక సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డ వెంకటేశ్వర్, అదే సమయంలో సత్తుపల్లి డిపోకు సంబంధించిన ఒక ముస్లిం సోదరుడు గుండె పగిలి చనిపోయిన, లేదా లత మహేశ్వరి అదే కోణంలో చనిపోయిన, చనిపోవడానికి కారణాలు రూపాలు వేరుగా కనిపిస్తున్నా వీటన్నిటికీ చావుకులకు కారకుడు మాత్రం కేసీఆర్ అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆయన కార్మిక వర్గానికి చేస్తున్న హెచ్చరికల వల్ల ఆర్టీసీ ఇక ఉండదేమో, ఇక మాకు కూడా భవిష్యత్తు ఉండదేమో అని చెప్పి ఆవేదన పెరిగి ఆవేదన నుండి వచ్చిన మరణాలు ఇవన్నీ అనేసి మనం మర్చిపోవద్దు. ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న సమయంలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఆనాడు టీఆర్ఎస్ అన్నది ఇవి ఆత్మహత్యలు కావు, కేంద్రం చేస్తున్న హత్యలు అని. అయితే ఆ రోజు కేంద్రం కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఇవ్వము అని చెప్పి ప్రకటన చేయలే, కానీ తెలంగాణ ప్రక్రియ ముందుకు నడిపే కాడ కొన్ని ఒత్తిడి వల్ల జాప్యం జరిగింది. ఇక్కడ మన విషయాన్ని గమనించాలి, తెలంగాణ ఇవ్వమని చెప్పి ఏనాడు కూడా యూపీఏ గవర్నమెంట్ ప్రకటన చేయలే, ఇవ్వలేకపోతుండ్రు కాబట్టి ఇవ్వమని చెప్తుండదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నామని కూడా ఎక్కడ చెప్పలే. ఇచ్చే క్రమంలో జాప్యం జరగడం వల్ల ఆ జాప్యాన్ని నిరసిస్తూ మాత్రమే ఆత్మహత్యలు జరిగినాయి. ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని మొండికేయడం వల్ల, ఆర్టీసీ ఆస్తులను అమ్ముతామని చెప్పి ప్రకటన చేయడం వల్ల, ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులను తీసుకొస్తామని ప్రకటన చేయడం వల్ల, ఆర్టీసీ భవిష్యత్తు కోసం సమ్మె చేస్తే సమ్మె చేస్తున్న వాళ్ళను డిస్మిస్ చేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం వల్ల, ఆ ప్రకటనలే ఇవాళ ఆర్టీసీ కార్మిక వర్గానికి ఆవేదన మిగులుస్తున్నాయి, దానివల్లనే ఇవన్నీ మరణాలు జరుగుతున్నాయి. జాప్యం మాత్రమే మనం మర్చిపోవద్దు. ఆనాడు తెలంగాణ ఇవ్వమని చెప్పలేదు, కానీ ఇచ్చే క్రమంలో జాప్యం జరిగింది.